ఈ వీడియోలో నేను మీకు మన బ్రెయిన్ ను టెస్ట్ చేసే కొన్ని ఇల్లుసిలేషన్ ఇమేజెస్ ని తీసుకొచ్చాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వినేస్తే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ అయితే చేయండి. అండ్ దీనికన్నా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఆన్సర్ తెలుసుకుంటే ముందే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ అయితే తెలుసుకోండి. సో దట్ మీ బ్రెయిన్ మీద మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు ఆర్టిస్ట్ చెఫ్ తెలుగు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నెంబర్ 1, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఫోటో. సో దీంట్లో మీకు అందరికి నార్మల్ గా కనిపించి ఉంటుంది, బట్ దీంట్లో ఒక వ్రాంగ్ అయితే ఉంది. అది ఏంటో తెలుసుకోవడానికి మీకు కొంత టైం అయితే ఇస్తాను. టైం స్టార్ట్స్ నౌ. దాదాపు ప్రతి ఒక్కరు ఫోటో అనేది చాలా బాగానే ఉందనుకుంటుంటారు, కానీ మనము దీన్ని ఒక్కసారి రొటేట్ చేసి చూడండి, వాళ్ళ విశ్వరూపం ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇవే ఇల్లుజిలేషన్ ఇమేజెస్ అంటే మనం చూడడానికి ఒక యాంగిల్లో బాగానే ఉంటుంది, బట్ మనం ఇంకొక యాంగిల్లో చూస్తే ఇంకొక విధంగా కనిపిస్తుంటుంది. వీటినే మనము ఇల్లుజిలేషన్ ఇమేజెస్ అంటాము. నెంబర్ 2, మీరు స్క్రీన్ మీద చూస్తున్న చెట్టుకు ఏం పేరు పెట్టగలరు? దీనికోసం మీకు కొంత టైం ఇస్తాను. టైం స్టార్ట్స్ నౌ. దాదాపు ప్రతి ఒక్కరు దీంట్లో ఏముంది, అసలు ఏం దీనికి ఆకులే లేవు, ఓన్లీ ట్రీ కదా అనుకుని ఉంటారు. బట్ దీంట్లో మీరు బాగా గమనిస్తుంటే ఒక ఓవెల్ ఉంటుంది. సో ఈ ఓవెల్ అనేది ఆ చెట్టులో అయితే కలిసిపోవడం జరిగింది. అంటే కలిసిపోవడం అంటే కాదు, సో దాని కలర్ అనేది దానికి మ్యాచ్ అయింది. సో దాంట్లో మనకు కనిపించలేదు. సో దీనికి మనం ఓవెల్ ట్రీ అనేది పెట్టవచ్చు. నెంబర్ 3, మీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ టీ షర్ట్కు ఎన్ని హోల్స్ ఉన్నాయి? దీనికోసం మీకు సమ్ టైం ఇస్తాను. ఆ టైంలో చెప్పండి ఎన్ని హోల్స్ ఉన్నాయో. టైం స్టార్ట్స్ నౌ. దాదాపు ప్రతి ఒక్కరు దీనికి ఓన్లీ 2 హోల్స్ ఉన్నాయని అయితే అందరు అనుకుని ఉంటారు, బట్ నిజానికి ఇక్కడ 6 హోల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఓన్లీ ఈ 2 హోల్స్ను మాత్రమే చూసారు టీ షర్ట్ మీద ఉన్నవి, కానీ మనకు 4 హోల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అవి ఏంటంటే నెక్ అండ్ 2 హ్యాండ్స్ అండ్ కింద మనకు ఉంటుంది కదా ఇంకొక హోల్. ఈ విధంగా మనకు 6 అయితే అవుతాయి. 4 ఈ ప్లస్ 2 6 హోల్స్ అయితే. నెంబర్ 4, మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒక ఇమేజ్, ఈ ఇమేజ్లో ఏ రాంగ్ ఉందని కింద కామెంట్ చేయండి. సో దీనికోసం మీకు కొంత టైం అయితే ఇస్తాను. సో టైం స్టార్ట్స్ నౌ. దాదాపు ప్రతి ఒక్కరు 1 2 3 4 6 7 8లో అయితేనే రాంగ్ అనేది కనిపెట్టి ఉంటుంటారు. సో దాంట్లో ఏ రాంగ్ కూడా ఉండిండదు. బట్ మనం చూసినట్లయితే పైన సెంటెన్స్ ఉంది కదా క్వశ్చన్, సో ఆ క్వశ్చన్లోనే ఉంది స్పాట్ అనేది 2 టైమ్స్ ఇచ్చారు. 99% పీపుల్ అందరూ కూడా ఈ 1 నుంచి 8 ఉన్న నెంబర్లోనే రాంగ్ అనేది వెతుకులాడుతూ ఉంటుంటారు, కానీ ఈ స్పాట్ అనేది పైన కింద వచ్చేసరికి ఎవరు కూడా దీని అయితే గమనించకపోయిండొచ్చు. నెంబర్ 5, మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా దీంట్లో ఒక బేబీని కనిపెట్టండి. దీనికోసం మీకు కొంత టైం ఇస్తాను. టైం స్టార్ట్స్ నౌ. దాదాపు 99% ఎవరు కూడా ఈ బేబీని అయితే కనిపెట్టకపోండొచ్చు. సో ఇప్పుడు మీకు మార్క్ వేసి చూపిస్తాను. సో ఇక్కడే ఉంది బేబీ అనేది. సో ఇది రియల్ బేబీ కాదు, ఓన్లీ ఇది ఒక ఇమేజ్ లాంటిది. నెంబర్ 6, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్లో ఏ లైన్ పెద్దది, ఏఆర్ బి, ఈ రెండింటిలో ఏది పెద్దది కింద కామెంట్ చేయండి. దీనికోసం మీకు కొంత టైం ఇస్తాను. ఆ టైంలో మీరు డిసైడ్ చేసుకొని ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. దాదాపు 5 మెంబర్స్లో 3 మెంబర్స్ బి అని అయితే అని ఉంటారు, బట్ ఇక్కడ నిజానికి ఏనే బిగ్ లైన్. సో చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయిన అంటారు అంత లేనిది ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతారని. సో డెఫినెట్గా లైన్ అనేది పెద్దది ఏ మాత్రమే బి అయితే కాదు. సో ఓకే గైస్, ఈ వీడియోలో మీకు వీడియో ఇస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.